నమస్కారం, ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరోనా కట్టడే లక్ష్యంగా సాగుదాం. స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటించాలని అధికారులు, ప్రజాప్రతినిధుల పిలుపు. విధిగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్న కలెక్టర్ శ్రీదేవసేన. వ్యాధుల నియంత్రణలో పరిశుభ్రతే కీలకం, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ వెల్లడి. మావలాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభం. కరోనాపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు, కనీస జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తున్న అధికారులు. ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని సూచన. కరోనా నియంత్రణకు అధికార యంత్రాంగం పూర్తి చర్యలు తీసుకుంటోందని, ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వ్యాధి నియంత్రణకు సహకరించాలని కలెక్టర్ శ్రీదేవసేన పేర్కొన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని కరోనా నియంత్రణపై చర్చించారు. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజలు ఆందోళన పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో అదనపు పాలనాధికారి సంధ్యారాణితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీదేవసేన మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇప్పటికే అన్ని ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు వివరించారు. ప్రజలు సైతం వైరస్ నిర్మూలనకు పూర్తిగా సహకరించాలని కోరారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని, కరోనా లక్షణాలు కనబడిన వెంటనే వైద్యాధికారులను సంప్రదించాలని కోరారు. విదేశాల నుంచి వచ్చిన వారు బయట తిరిగినట్లయితే చుట్టుపక్కల ప్రజలు ఆ విషయాన్ని గమనించి సత్వరమే అధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. మనకి ఇంటర్ స్టేట్ బార్డర్స్ సీల్ చేయమని ఎక్కడ ఇన్స్ట్రక్షన్స్ లేవు ఈ రోజుకి. ఇప్పుడు మనం అలాంటి పని చేసాం అనుకోండి, ఏమవుతుంది? మొత్తం ఎకనామిక్ యాక్టివిటీ స్టాండ్ స్టిల్కి వస్తుంది. రోజువారీగా పనులు చేసుకుని డబ్బులు సంపాదించుకునే వారికి ఆహారము, ఆదాయము రెండు లేకుండా పోతాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుతం మనకు కనపడట్లేదు. అలాంటి అవసరం వచ్చిందనుకోండి చేద్దాం, తప్పదు. ప్రస్తుతానికి అలాంటి అవసరం లేని పరిస్థితిలో ఆల్టర్నేట్గా ఏమి మెకానిజమ్స్ చేయొచ్చు అనేది మనం ఆలోచించాలి. ఈ ఏడిట్లో కూడా ఊరికే చెక్ పోస్ట్ పెట్టలేదు. అందులో సీనియర్ ఆఫీసర్స్ అందరినీ పెట్టాము, మండల స్థాయి అధికారులను పెట్టి వాళ్ళని ఏం చేయమంటున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్స్ని ఆపి అక్కడ వస్తున్న వాళ్ళు ఫారెన్ రిటర్న్డా ఏమన్నా ఉన్నారా అనేది కనుక్కోమంటున్నాం. అన్ని వెహికల్స్ని ఆపి అందరినీ చెక్ చేయగలిగే అవకాశం ఉంటుందా? ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. వీలున్నంత ఖచ్చితంగా చేయమని చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్న రద్దీని బట్టి మనం అవసరమైతే ఎక్కువ టీంలను పెడతాం, కానీ చెక్కింగ్ అనేది వీలున్నంత ఎక్కువ మందిని చేయమని చెప్పి చెప్పడం జరిగింది. రెండవది, మన అటువైపు కూడా 3 కలెక్టర్స్, యావత్మల్, చంద్రపూర్, నాందేడ్, ఈ 3 కలెక్టర్లతో నేను ప్రతిరోజు వాళ్ళతో నేను టచ్లో ఉన్నాను. మనం ఈ రకంగా చెక్ పోస్ట్ పెట్టామని తెలిసేసరికి వాళ్ళు కూడా చెక్ పోస్టులు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి అటు వెళ్ళే వాళ్ళు, అక్కడి నుంచి ఇటు వచ్చే వాళ్ళు రెండు రకాలుగా వాళ్ళు ఆపబడతారు. వాళ్ళకి ఇది కూడా చెప్తాం మనం గట్టిగా, మీరు వీలున్నంత ప్రయాణాలు ఆపుకోండి, వెళ్ళకండి. ఒంట్లో బాగుండని వాళ్ళనైతే వెంటనే అక్కడికక్కడే తరలించమని చెప్తున్నాం హాస్పిటల్కి. దీనివల్ల కొంత డిటరెంట్, అంటే నివారణ చర్యలు చేపట్టగలుగుతాం తప్ప టోటల్గా వాళ్ళని ఆపే పరిస్థితి మనకు ప్రస్తుతం ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అది చేయమని అయితే లేదు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొనాలని, జనతా కర్ఫ్యూ ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుపడే అవకాశం ఉందని చెప్పారు. ఆదివారం 5 గంటలకు దేశమంతా ఐక్యంగా నిలబడ్డామన్న సంకేతాన్ని ఇవ్వడంతో పాటు వైద్య సిబ్బంది ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలను అభినందించడానికి ఉన్న ఇంటి నుంచే చప్పట్లు కొట్టాలని సూచించారు. ప్రజలు ప్రయాణాలు పూర్తిగా మానుకోవాలని, పెళ్లిళ్లు, ఇతరత్ర కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని అన్నారు. జనతా కర్ఫ్యూ తర్వాత రోజు నుంచి సైతం ఇవే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజలంతా ఐకమత్యంగా ఉండి వైరస్ నిర్మూలనకు తోడ్పాటు అందించాలని అన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు
ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొన్న వారి దేశాన్ని జాతిని ఉద్దేశించి వారు మాట్లాడిన స్పీచ్లో అదేమిటంటే రెండు విషయాలు చెప్పడం జరిగింది. అందులో ఒకటి, ఇందాక నేను చెప్పినట్టు ఆల్రెడీ పర్సనల్ హైజీన్ పాటించడము, స్వచ్ఛతను పరిసరాల్లో కూడా పాటించడం. రెండవది, 22వ తారీఖు ఆదివారం అంటే రేపు పొద్దున 7 నుంచి రాత్రి 9 వరకు జనతా కర్ఫ్యూని పాటించమన్నారు. ఆ పాటించమని చెప్పిన అంశం గురించి ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా వారు చెప్పడం జరిగింది ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. అందులో మన ముఖ్యమంత్రి గారు కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి సపోర్ట్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఈ నాకు తెలిసి ఈ సమయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మాకు ఈరోజు పొద్దున చీఫ్ సెక్రటరీ గారు కూడా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, దీన్ని పూర్తిగా, ఈ జనతా కర్ఫ్యూని పూర్తిగా సక్సెస్ఫుల్ చేసే బాధ్యత మనందరం తీసుకోవాలి, తీసుకుంటాం కూడా. అంటే పొద్దున 7 నుంచి రాత్రి 9 దాకా ఎవ్వరూ ఇళ్లలోంచి బయటికి రావద్దు. మీ పని వాళ్ళు, మీ డ్రైవర్లు, మీ ఇంకా ఎవరిని కూడా, ఎవరిళ్లలో వాళ్ళని ఉండమనండి, ఎవరు బయటికి రావద్దు. ఎక్సెప్ట్ హెల్త్ ప్రొఫెషనల్స్, ఎవరైతే రోగుల్ని చూస్తున్నారు, పోలీస్, మా లాంటి మానిటరింగ్ రెవెన్యూ ప్రొఫెషనల్స్, మాకు తప్ప ఇతరులకు ఎవ్వరికి కూడా అనుమతి లేదు. స్వచ్ఛందంగా పాల్గొనమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతోంది. స్వచ్ఛందంగా పాల్గొనాలని నేను కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే, వీలున్నంత ఎవరు కూడా దీన్ని ఉల్లంఘించకండి. స్వచ్ఛందంగా అన్నామనే ఒక్క మాట చేత ఇది నాకు నా ఇష్టం, నేను బయటకు వెళ్తానంటే దాని పర్యవసానం అందరం అనుభవించాలి. కాబట్టి కొంచెం పియర్ ప్రెషర్ కూడా మనం పెట్టవలసిన అవసరం ఉంది. ఎక్కడా కూడా ఎవ్వరు కూడా బయటికి రాకపోతే ఈ సైకిల్ అనేది బ్రేక్ అవుతుంది. సైకిల్ ఎలా బ్రేక్ అవుతుంది? ఒక 15 గంటల పాటు ఎవ్వరు బయటికి రాకుండా ఉంటే మనిషి ద్వారా అది స్ప్రెడ్ అయ్యే అవకాశం బాగా, ఎంతో ఎక్కువ బాగా తగ్గిపోతుంది ఆ పర్సంటేజ్ ఆఫ్ ప్రొపెన్సిటీ. కాబట్టి అది తగ్గిందనుకోండి, మనం స్టేజ్ 3 అంటే కమ్యూనిటీ స్ప్రెడ్, అంటే కమ్యూనిటీ మన సమాజంలో మన ద్వారానే స్ప్రెడ్ అవడం. ఇప్పుడు బయట వాళ్ళ ద్వారా, బయట నుంచి విజిట్ చేసి వచ్చిన వాళ్ళ ద్వారా స్ప్రెడ్ అవుతుందని మనం అంటున్నాం. కానీ కమ్యూనిటీ లోపల స్ప్రెడ్ అయ్యే అవకాశం రాకుండా ఉండాలంటే రేపు ఈ జనతా కర్ఫ్యూ అనేది పాటించడం చాలా చాలా ముఖ్యం. ఆ సైకిల్ అక్కడికి బ్రేక్ అవుతుంది, అప్పుడు మనం కమ్యూనిటీ స్ప్రెడ్ని పూర్తిగా నివారించగలిగే పరిస్థితిలో మనం ఉంటాం. అంతేకాకుండా ఈ కర్ఫ్యూ మనం ఏదైతే స్వచ్ఛందంగా మనకి మనమే నిర్వహించుకుంటున్నామో, దాంట్లో భాగంగా సాయంత్రం 5 గంటలకి ఎవరింట్లోంచి వాళ్ళే, వాళ్ళ బాల్కనీ కావచ్చు, వాళ్ళ విండో కావచ్చు, వాళ్ళ తలుపు గడప కావచ్చు, గడప దాటి బయటికి రాకుండానే ఇంట్లోంచే కనపడేట్టు వినపడేట్టు గట్టిగా చప్పట్లు కొట్టమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని, తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఎంపీ సోయం బాబురావు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని జనతా కర్ఫ్యూలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కరోనా నియంత్రణకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఇంటి నుండి బయటకు రావద్దని ఎంపీ సోయం బాపురావు కోరారు. శనివారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ, ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్పై కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని అన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఆదివారం జనతా కర్ఫ్యూను పాటించాలని సూచించారు. కరోనా వ్యాధి ఏదైతే ఉన్నదో ప్రపంచ దేశాలన్నీ కూడా అల్లకల్లోలం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతుంది. కాబట్టి దాని ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎట్టి పరిస్థితులు కూడా భారతదేశ ప్రజలకు కరోనా సోకకుండా కరోనాని కట్టుబడి చేయడానికి రేపు జనతా కర్ఫ్యూ ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా రేపు తప్పనిసరిగా మనతో పాటు మిగతా వాళ్లకు కరోనా వైరస్ సోకకుండా దాన్ని అంతం చేయడానికి రేపు ఒక్కరోజు మనం ఓపిక పెడితే ఖచ్చితంగా కరోనా వ్యాధి కంట్రోల్ అయ్యే 99% కంట్రోల్ అవుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా గమనించి ఈ పిలుపును ఎవరో
పార్టీలకు కాకుండా ఈ దేశం ప్రజలు బాగుండాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం కాబట్టి మీరందరూ కూడా ఒక్కరోజు రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందరూ కూడా ఇంట్లో నుండి దాంతోపాటు 5 గంటలకు మనకు ఏదైతే డాక్టర్లు మనకు వైద్యం అందిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా 5 గంటలకు చప్పట్లు కొడుతూ వాళ్ళకు ధన్యవాదాలు తెలపాలా. బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ మాట్లాడుతూ కరోనాను అరికట్టేందుకు ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో ఇంటికి పరిమితం కావాలని కోరారు. నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు కరోనా వ్యాధిని అప్పుయాత్రణ బాధ్యత మన అందరిపై ఉంది కాబట్టి రేపు 22వ తారీఖు మార్చి ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రజలంతా కూడా ప్రజా కర్ఫ్యూ విధించుకొని తమంతట తామే ఇళ్లలో ఉండాలని ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని మరి ఇప్పటికే గౌరవ పార్లమెంట్ సభ్యులు స్వయం బాపురావు గారి ఆధ్వర్యంలో జిల్లా భారతీయ జనతా పార్టీ అంతా కూడా ప్రజలందరినీ సమాయత్తం చేసే విధంగా ప్రచార సాధనాలు అదేవిధంగా పార్టీ కార్యకర్తలతో ప్రతి గ్రామంలో వార్డులలో కూడా ప్రచారం చేయడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి గాను ఈ నెల 22వ తేదీన ప్రజలెవరు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ కోరారు. జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. కరోనా వైరస్ను కట్టడి చేయడానికి ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు ఇంటి నుండి బయటకు రావద్దని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ కోరారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన 24 గంటల జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు ఆదివారం రోజున ప్రజలెవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ను నియంత్రించడానికి ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేకంగా 50 మందితో బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పాటిస్తే వైరస్ను పూర్తి స్థాయిలో నిర్మూలించవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపు రాష్ట్రమంతటా కూడా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆదిలాబాద్ పట్టణ ప్రజలు కూడా మరి జనతా కర్ఫ్యూలో పాల్గొని అంటే ఈ కర్ఫ్యూలో ఎవరింటి దగ్గర వాళ్ళే మరి ఎక్కడికి బయటకు వెళ్ళకుండా మరి వాళ్ళ ఇంటి సభ్యులందరూ కూడా ఒక మార్నింగ్ ఉదయం 7 గంటల నుండి మరి రాత్రి 9 గంటల వరకు దాదాపు 14 గంటలు మరి వాళ్ళ ఇంటి గృహంలోనే ఉండాలని పిలుపు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని అందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని అంటే పాటించాలని, ఎందుకంటే ఇది మనందరికీ అందరి సమస్య. ప్రపంచ దేశాలు మరి ఈ కరోనా వైరస్ గురించి మరి చాలా మట్టుకు బాధించబడుతున్నాయి. అనేక కేసులు కూడా మరి కరోనా వైరస్ కేసులు అనేటివి పెరుగుతున్నాయి. కాబట్టి మన దగ్గర ఇప్పటివరకు ఎలాంటి కరోనా వైరస్ కేసు లేదు, కానీ ముందు జాగ్రత్త చర్యలుగా రాష్ట్రమంతటా దేశమంతటా రేపు మన ప్రధానమంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ కర్ఫ్యూలో పాల్గొనాలని పిలిపించారు. కాబట్టి ఇది మన కోసం మనందరి కోరకు, ఎందుకంటే ఆ వైరస్ అనేది మనం తిరగకుండా ఉన్నట్లయితే వ్యాపించదు, ఇది ఒకరి నుంచి ఒకరికి తొందరగా వ్యాపిస్తుంది. కాబట్టి మనం చేతుల ద్వారా కానీ అదేవిధంగా వస్తువుల ఎవరికైతే వచ్చినటువంటి వారు ఏదైనా ముట్టుకున్నటువంటి వస్తువుల ద్వారా కానీ అది తొందరగా వ్యాపిస్తుంది. కాబట్టి ఆ వైరస్ 14 గంటల వరకు మనం ఎలా ఒకరినొకరు కలవడం కానీ వస్తువులకు తాకకుండా ఉన్నట్లయితే ఆ వైరస్ అనేది చనిపోతుంది. కాబట్టి ఆ ముఖ్య ఉద్దేశం అదే. కాబట్టి మీరందరూ పాలు పంచుకో. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 10వ తరగతి పరీక్షలను రీషెడ్యూల్ చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పరీక్షల వివరాలను వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా తెలంగాణలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలను వాయిదా వేయాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు
పరీక్షలను రీషెడ్యూల్ చేయడం జరుగుతోందని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. శనివారం డీఈఓ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని పరీక్షల గురించి పలు వివరాలను తెలియజేశారు. ఈ నెల 23 నుంచి 30 వరకు జరగవలసిన అన్ని పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని న్యాయస్థానం ఆదేశించిందని తెలిపారు. శనివారం జరగవలసిన పరీక్ష యథావిధిగా కొనసాగిందని, సోమవారం నుంచి జరగబోయే పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటిస్తామని చెప్పారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం నుంచి జరగాల్సిన ఎస్ఎస్సి పరీక్షలు ఏవైతే ఉన్నాయో 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఏవైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిని హైకోర్టు ఉత్తర్వుల మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వాటిని రీషెడ్యూల్ చేశారు. ఈ యొక్క నెక్స్ట్ ఏ తేదీన నిర్ణయించబడతాయి అన్నది ఈ నెల 30వ తేదీన ఈ యొక్క స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు చిత్రా రామచంద్రన్ గారు రీషెడ్యూల్ తేదీలను ప్రకటించిన తర్వాత ఈ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతము ఏదైతే ఈ సోమవారం 23వ తేదీ నుంచి జరగవలసిన ఎస్ఎస్సి పరీక్షలు పోస్ట్పోన్ అయ్యాయి. మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తాము అన్నది 23 నుంచి 30వ తారీఖు జరగాల్సిన ఎస్ఎస్సి పరీక్షలు ఎప్పుడు నిర్వహించడం పడుతున్నది అన్నది ఉన్నత విద్యాశాఖ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మళ్ళీ రీషెడ్యూల్ డేట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు విద్యార్థులు తమ జరగబోయే పరీక్షల సబ్జెక్ట్స్ ఇంటి వద్ద ఉండి బాగా ప్రిపేర్ కావాలని, అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎక్కడికి బయటికి తిరగకుండా ఈ యొక్క కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. కరోనా వైరస్ నియంత్రణకు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మావల మండలంలోని వాగాపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా వైరస్ ఉధృతి నెలకొన్న నేపథ్యంలో దాని నివారణకు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందే విధానం, దాన్ని అరికట్టడానికి తీసుకోవలసిన కనీస జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులతో సహా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. కరోనా వైరస్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు వైరస్ సోకిన వ్యక్తికి ఉండే అనారోగ్య లక్షణాలు తదితర అంశాలపై ప్రచారం కల్పిస్తున్నారు. అందులో భాగంగానే మావల మండలంలోని వాగాపూర్ గ్రామంలో శనివారం గ్రామస్తులకు కరోనా వైరస్ నియంత్రణపై అవగాహన కల్పించారు. గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలను వివరించారు. ఎక్కువగా ప్రజలు ఎక్కడైతే ఉంటారో అక్కడికి కన్సర్న్ కానీ ప్రయాణాలు మానుకోవాలి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మయూరి నారాయణ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్, ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు షాహిబ్రావు, ఎంపీపీ ఈశ్వరి రాజన్న, టీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, విలాస్ రెడ్డి, అంగన్వాడీ ఉపాధ్యాయులు నరసమ్మ, రమణలతో పాటు పలువురు ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ వైరస్ నిరోధానికి తీసుకోవలసిన కనీస జాగ్రత్త చర్యలను వివరించారు. సబ్బుతో లేదా హ్యాండ్ శానిటైజర్లతో చేతులను శుభ్రపరచుకోవలసిన తీరు, వైరస్ యొక్క లక్షణాలపై సంపూర్ణ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ మాట్లాడుతూ, కరోనా వైరస్ దేశవ్యాప్తంగా కలవరం సృష్టిస్తున్న నేపథ్యంలో గ్రామస్తులకు అవగాహన కల్పించడంలో భాగంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ వైరస్ నిరోధానికి తీసుకోవలసిన చర్యలను వివరిస్తున్నామన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని చెప్పారు. ప్రజలందరూ తప్పనిసరిగా సూచనలు పాటించి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఈరోజు మన వాగాపూర్ గ్రామంలో మనందరం కూడా ఒక కార్యక్రమం చేపట్టాం. ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా
ఈ కరోనా వైరస్ మీద అవేర్నెస్ కల్పించడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా చేతులు వాళ్ళు ప్రతిసారి అంటే బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కానీ ఇంట్లో పనులు చేసినప్పుడు కానీ ప్రతిసారి భోజనానికి ముందు కానీ మోచేతి నుంచి కింది వరకు 20 సెకండ్ల పాటు కడుక్కోవాలని, అదేవిధంగా పరిశుభ్రంగా ఉండాలని, అదేవిధంగా రేపు జరగబోయేటువంటి జనతా కర్ఫ్యూను పొద్దున 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందరూ కూడా విజయవంతం చేయాలని, ఈ గ్రామంలో ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి సర్పంచ్ గారు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అందరం కూడా మేమందరం ఈ గ్రామంలో కరోనా వైరస్ గురించి మేమందరం కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. పట్టణాలు పల్లెలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికే సీఎం కేసీఆర్ పట్టణ పల్లె ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. మావల మండలంలో శనివారం నిర్వహించిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులను నియంత్రించవచ్చని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. మావల మండలంలో 17 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డుతో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద 350,000 రూపాయలతో మంజూరైన షెడ్ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మావల సర్పంచ్ ప్రమీల, జెడ్పీటీసీ నల్ల వనిత తదితరులు మున్సిపల్ చైర్మన్ను షాల్వాలతో సత్కరించి పూల మొక్కను బహుకరించారు. అనంతరం డంపింగ్ యార్డును పరిశీలించారు. షెడ్ పరిసర ప్రాంతాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ పట్టణ పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాలు పట్టణాలు పరిశుభ్రంగా మారనున్నాయని తెలిపారు. అందులో భాగంగానే జిల్లాకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మంజూరైన షెడ్ను మావలాలో నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. డంపింగ్ యార్డుల్లో ఇంటింటి నుండి సేకరించిన చెత్తను వేరు చేసి ఎరువులను తయారు చేస్తున్నామని వివరించారు. 17 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ, అదేవిధంగా మరి జిల్లాలోనే మొట్టమొదటి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఒక షెడ్ అనేది 3.5 లక్షలతో మన వైస్ ఎంపీపీ గారు ఇంట్రెస్ట్ తోటి దీన్ని మావల గ్రామ పంచాయతీలో కట్టించడం జరిగింది. మరి దీన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని సీఎం గారు గ్రామాలను అదేవిధంగా పట్టణమైనటువంటి వార్డులను పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉళ్ళో ఉన్నటువంటి ఇంటి దగ్గర జమేటువంటి చెత్తను మరి సపరేట్ ఒక వెహికల్ కూడా ఇచ్చి మరి ఊరూరు దింపి వచ్చినటువంటి ఆ చెత్తను ఇక్కడ ప్లాస్టిక్ కానీ అదేవిధంగా డ్రై వేస్ట్ కానీ సాలిడ్ వేస్ట్ కానీ ఈ విధంగా సాగ్రిగేషన్ చేయడానికి ఈ షెడ్ కూడా ఏర్పాటు చేసుకొని దాన్ని ఇక్కడ తీసుకొచ్చి సాగ్రిగేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకు ప్లాస్టిక్ నుంచి ప్లాస్టిక్ను కూడా వేరు చేయడం ద్వారా ఈ ప్లాస్టిక్ ద్వారా మరి దాన్ని మనము కొన్ని సంవత్సరాల వరకు అది కరిగిపోదు కాబట్టి దాన్ని ఒక మరి మున్సిపాలిటీ పరిధిలో అయితే ఒకటి దాన్ని రీసైక్లింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేసుకున్నది, అక్కడ దాన్ని తరలించవచ్చు. అదేవిధంగా ఈ తడి చెత్త తోటి మనకు ఎరువును కూడా తయారు చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా దీన్ని మరి ఏర్పాటు చేసినటువంటి మావల గ్రామ పంచాయతీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మార్కెట్కు వచ్చే రైతుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని జైనత్ బేలా మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కరే ప్రభాకర్ అన్నారు. బేలా మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ లో శనివారం పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్ యార్డులలో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని, మార్కెట్కు వచ్చే ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు ఎమ్మెల్యే జోగురామన్న చొరవతో కల్పిస్తున్నామని జైనత్ బేలా మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కెర ప్రభాకర్ అన్నారు. బేలా మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శనివారం పలు అభివృద్ధి పనులకు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు టీఆర్ఎస్ నాయకులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఉన్నాడా
ఈ సందర్భంగా చైర్మన్ ముక్కెర ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే జోగురామన్న కృషితో జైనత్ బేలా మార్కెట్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. తాజాగా బేలా మండల రైతులకు సరుకు ఆరబెట్టుకోవడానికి ఇబ్బందులు కలుగుతున్నాయన్న ఉద్దేశంతో 28 లక్షలతో డ్రైయింగ్ ప్లాంట్, 5.5 లక్షలతో బోర్వెల్ నీటి ట్యాంక్, మరో 5.5 లక్షలతో పశువుల తాగునీటి కోసం తొట్టే, 7,40,000 రూపాయలతో 63 kV విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తో పాటు విద్యుత్ స్తంభాలు తదితర సౌకర్యాలను కల్పించడం జరుగుతోందని అన్నారు. మొత్తం 46,40,000 రూపాయలతో మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోందని వివరించారు. మార్కెట్లోని బేలా సబ్ మార్కెట్ యందు దాదాపు 40 లక్షలతోటి అభివృద్ధి కార్యక్రమాలు రైతులకు అన్ని విధాల సదుపాయాలు కల్పించడంలో గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మంజూరు చేయడం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులకు అందుబాటులో ఉంటూ ప్రతి పండించినటువంటి ప్రతి పంటను మద్దతు ధరతోటి కొనుగోలు చేసి రైతుల అభివృద్ధికి కృషి చేస్తుంది అని చెప్తూ తెలియజేస్తూ, పట్టణానికి వచ్చే నిరాశ్రయులు నిరుపేదలు తలదాచుకోవడానికి పట్టణ నిరాశ్రయుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. రిమ్స్ సమీపంలో ఏర్పాటు చేసిన నిరాశ్రయుల కేంద్రాన్ని ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నిరాశ్రయులు తలదాచుకోవడానికి గాను పట్టణంలో నిరాశ్రయుల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి సమీపంలో నిర్మాణంలో ఉన్న నిరాశ్రయుల కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, టీఆర్ఎస్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్లతో పాటు పలువురు అధికారులతో కలిసి కేంద్రాన్ని పరిశీలించారు. నిరాశ్రయుల కేంద్రాల్లోకి వచ్చిన వారు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ, సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో నిరాశ్రయుల కేంద్రాన్ని రిమ్స్ సమీపంలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రిమ్స్ ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు అతి తక్కువ ఛార్జీని తీసుకుంటూ వసతి కల్పించనున్నట్లు తెలిపారు. తాంసీ బస్టాండ్ సమీపంలో ఉన్న కేంద్రంలో సైతం పూర్తి వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. మరి నైట్ షెల్టర్స్ని ఇక్కడ రిమ్స్ దగ్గర 50 లక్షలతో మరి ఎవరైతే పడుకోవడానికి వారికి ఇప్పుడు రిమ్స్ వచ్చి మరి వారికి ఎలాంటి లాడ్జ్కి వెళ్ళాలంటే ఖర్చుతో కూడుకున్నాయి కాబట్టి ఇక్కడనే పడుకోవడానికి ఒక 50 లక్షలతో వారికి గదులను అదేవిధంగా టాయిలెట్స్ నిర్మాణం అనేది జరుగుతుంది. ఒక 15 రోజుల్లో ఈ నిర్మాణం పూర్తయి మరి వారికి అందుబాటులో కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక 5-10 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జ్తో దీన్ని మరి వాళ్ళు ఇక్కడ రిమ్స్కి వచ్చే వాళ్ళు మరి మెయింటెనెన్స్ ఛార్జ్ ఇచ్చేస్తే వాళ్ళకి పడుకోవడానికి బెడ్స్, అదేవిధంగా టాయిలెట్స్, అదేవిధంగా వాళ్ళు ఉంచుకోవడానికి లాకర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా తాంసీ బస్టాండ్ దగ్గర ఆల్రెడీ అక్కడ ఓపెన్ అయి ఉన్నది కానీ దాంట్లో కొద్దిగా పార్టేషన్, లేడీస్ జెంట్స్ పార్టేషన్, అదేవిధంగా ఫ్యాన్స్, కొద్దిగా టాయిలెట్స్ నిర్మాణం లేదు. అది త్వరలోనే అది కూడా అవి పూర్తి చేసుకుని దాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగం వచ్చేటట్టు అక్కడ కూడా రైల్వే స్టేషన్, బస్టాండ్, అక్కడ టాక్లోటర్ తాంసీ బస్టాండ్కి సంబంధించిన అక్కడ కూడా ఒక 5-10 రూపాయలతో అక్కడ కూడా ఎవరైతే ఆదిలాబాద్ వచ్చి మరి వెళ్ళలేని వారికి ఒక 10 రూపాయలతో అక్కడ ఉండవచ్చు. కాబట్టి రెండు సదుపాయాలను మా ఆదిలాబాద్ మున్సిపాలిటీ వారు, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో ఈ జరగడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఒక 15-20 రోజులు పూర్తి స్థాయిలో రెండింటిని కూడా వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తోందని టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని డైరీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో రైతుల విషయానికి వస్తే మరి రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్యలు ఒక పక్క ఇరిగేషన్ కావచ్చు, రెండవ పక్క రైతులకు
మరి రైతు బంధు పథకం, అదేవిధంగా రైతు చనిపోతే ఏ విధంగా చనిపోయినా దేశంలో ఎక్కడ ఈ విధమైనటువంటి స్కీమ్ లేదు. మరి ఆత్మహత్య చేసుకున్నా, యాక్సిడెంట్ ద్వారా చనిపోయినా, మరి బీమా రై చనిపోయినా, మరి 5 లక్షల బీమా అనేది రైతుకు ఇవ్వబడుతుంది. అదేవిధంగా మరి ట్రాక్టర్ల ద్వారా ఇన్పుట్ ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్స్ కానీ ఇవన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఆదుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు పండించినటువంటి ప్రతి పంటను, ప్రతి గింజను కొనే ఒక స్కీమ్ని తీసుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఈ సంవత్సరానికి వచ్చినటువంటి చూసినట్టయితే మరి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మరి 46 లక్షల క్వింటాళ్ళు 46,70,000 క్వింటాళ్ళను మరి సీసీఐ ద్వారా కొనుగోలు చేయించడం జరిగింది. మరి అదేవిధంగా 6,79,000 పైచిల్కు మరి ప్రైవేట్ వ్యాపారస్తుల ద్వారా కొనుగోలు చేయడం అనేది జరిగింది. అంటే 85% పత్తి ఏదైతే మన జిల్లాకు ఉమ్మడి జిల్లాలో వచ్చిందో దాన్ని 85% పైబడి ఈరోజు సీసీఐ కొనుగోలు చేసినటువంటి సందర్భం ఉంది. మరి సీసీఐకి మార్కెటింగ్ అధికారులు తోడై ఎప్పటికప్పుడు కంప్యూటరైజ్ చేసి మరి వాళ్లకు అంటే ఇద్దరు సమన్వయంతోనే ఇది సాధ్యమైంది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి పత్తి యొక్క నాణ్యత దెబ్బతినేది, ఎందుకంటే నీళ్లు కొట్టుకొని తీసుకొచ్చినందుకు అది నాణ్యతగా లేనందుకు రైతులకు రేట్ వచ్చేది కాదు. కానీ ఈ సంవత్సరం మరి గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారి అవేర్నెస్ ద్వారా కానీ లేకపోతే రైతులలో వచ్చినటువంటి మరి అవేర్నెస్ ద్వారా మరి ఈరోజు నీళ్లు చల్లకుండా తీసుకొచ్చినటువంటి పత్తి ద్వారా ఈరోజు మంచి లాభాలను గడించిన మంచి లాభాలు వచ్చినాయని చెప్పి రైతులే చెప్తా ఉన్నారు. కనీస మద్దతు ధర దాదాపుగా అందరు రైతులకు వచ్చింది. బేలా మండల కేంద్రంలోని దుకాణదారులందరూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా విధిగా జాగ్రత్తలు పాటించాలని తహసీల్దార్ రామరెడ్డి పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం దుకాణదారులకు అవగాహన కల్పించారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తే కరోనా వైరస్ వ్యాప్తిని నివారించవచ్చని బేలా తహసీల్దార్ రామరెడ్డి అన్నారు. శనివారం బేలా మండల కేంద్రంలో పలు దుకాణ సముదాయాలలో తిరుగుతూ కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ నీటి బకెట్లో డెటాల్ లిక్విడ్ ఉంచుకొని చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. వినియోగదారులు చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతనే లోనికి అనుమతించాలని దుకాణ యజమానులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బేలా ఎస్ఐ సాయన్న, నాయకులు గంభీర్ ఠాక్రే, సతీష్ పవార్, సుధాం రెడ్డి, సుదర్శన్, కిషన్ వైద్య, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రామరెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రతినిత్యం చేతులను శుభ్రపరచుకోవడంతో పాటు దగ్గు జలుబు ఉన్నవారు విధిగా మాస్కులను ధరించాలని సూచించారు. వ్యాపార సముదాయాలన్నీ అందరూ వ్యాపారం చేసే వల్ల దుకాణాలు అందరికి వచ్చి ఈ కరోనా కోవిడ్ వైరస్ అనేది వ్యాప్తి గురించి ఈ దుకాణదారులందరికీ అవగాహన కల్పించడం జరిగింది. వారి ప్రతి దుకాణం దగ్గర ఒక బకెట్ నీళ్లు కానీ సర్ఫు లేకుంటే ఈ డెటాల్ శానిటైజర్ పెట్టుకొని ఎవరన్నా కానీ వాళ్ళ షాపులకు ఎవరన్నా కానీ వినియోగదారులు వస్తే ముందు చేతులు కడిగిన తర్వాతనే వాళ్ళు అలా వస్తువులు విక్రయించాలని చెప్పడం జరిగింది. మనం వ్యక్తిగత పరిశుభ్రత ఎంతైతే పాటిస్తామో ఆ వ్యక్తిగత మన సొంతం వ్యక్తిగత మనం పరిశుభ్రత పాటిస్తేనే ఇది అంత వ్యాప్తి చెందకుండా ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వేలా మండల ప్రజలు కానీ పక్క మండల టోటల్ అందరు ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరోనా కట్టడే లక్ష్యంగా సాగుదాం. స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటించాలని అధికారులు, ప్రజాప్రతినిధుల పిలుపు. విధిగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్న కలెక్టర్ శ్రీదేవసేన. వ్యాధుల నియంత్రణలో పరిశుభ్రతే కీలకం, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ వెల్లడి. మావలాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభం.
కరోనాపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు, కనీస జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తున్న అధికారులు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.